వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వల్లో కాసేపు. ఇక్కడ అత్తయ్య నేను గోరుచిక్కుడుగాయలకు వస్తున్నామండి. ఇంతకుముందు పొలంలో వేశాను కదా, రెండు వరుసల్లో వేశానండి. దరిదాపు ఒక 40-50 మొక్కల దాకా వేశాను, అన్నీ కాపుకొచ్చినాయి అనమాట. సో అవే కోస్తున్నాము. ఇక్కడే పొలంలోనే గోరుచిక్కుడుగాయలు, ఎండు చేపలు వేసి ఈరోజు కూర చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఒకసారి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య చేశారనమాట, కొన్న గోరుచిక్కుడుకాయలు వేసి ఈ ఎండు చేపలు వేసి కూర చేశారు. ఎంత టేస్ట్గా ఉందో అప్పుడే చెప్పాను అత్తయ్యకి, అత్తయ్య కొన్నవే ఇంత టేస్ట్గా ఉంటే మన పొలంలో పండిన తర్వాత మన పొలంలో ఒకసారి చేసుకుందాము, ఇంకెంత టేస్ట్గా ఉంటుందో కదా అంటే సరే చేసుకుందాం అమ్మా అన్నారు. సో ఈరోజు చేస్తున్నాం అనమాట, గోరుచిక్కుడుకాయలు వచ్చినాయి కదా అనేసి ఈరోజు చేస్తున్నాము. ఇది నేను సూరత్ వెళ్ళానని చెప్పాను కదండి, సూరత్ నుంచి వచ్చిన తర్వాత తీసిన బ్లాగ్ అనమాట. వచ్చిన రోజే తీసాము, ఎందుకంటే ఇంకా తర్వాత నుంచి మళ్ళీ ఫ్యాబ్రిక్ పెట్టడం కొంచెం బిజీ అయిపోతాను, ఖాళీ ఉండదు పొలం రావడానికి అనేసి ఆ రోజే సూరత్ నుంచి ఏ రోజైతే వచ్చామో ఆ రోజే తీసామన్నమాట ఈ బ్లాగు. అండ్ రిటర్న్లో అయితే మేము ట్రైన్లో వచ్చేసామండి, మళ్ళీ ఫ్లైట్లో అయితే రాలేదు, ట్రైన్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ ముందు. సో ట్రైన్కి వచ్చేసామన్నమాట. డైరెక్ట్గా పొలం రాకుండా అత్తయ్యని తీసుకొని రావాలి కదా అనేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్యని తీసుకొని వచ్చామన్నమాట. అక్కడ మావయ్య ఉండి మమ్మల్ని చూడగానే, అమ్మ మీరు కాసేపు ఉంటారా, టైం అయిపోయిందా, వెళ్ళిపోవాలా తొందరగా అనేసి అడిగారు. ఏ మావయ్య అంటేను, ఏం లేదమ్మా ఊరకనే మాట్లాడదామని అట్టెట్ వచ్చారు అని అనేసి మాట్లాడదామనేసి అన్నారు. అంటే మళ్ళీ చీకటి పడిపోతుంది కదా మావయ్య, సాయంత్రం వస్తాము అంటే మళ్ళీ వస్తారు కదమ్మా అయితే అంటేను, సో వస్తాం మావయ్య అని చెప్పేసి గబగబా అంటే చీకటి పడిపోతుంది అనేసి అత్తయ్యని తీసుకొని మధ్యాహ్నం పొలం వచ్చేసామన్నమాట. మేము సూరత్లో ఉన్నప్పుడు కూడా మావయ్య చాలాసార్లు ఫోన్ చేశారండి, దిగారా లేదా, తిన్నారా లేదా, జాగ్రత్తగా ఉంటున్నారా లేదా అనేసి చాలాసార్లు ఫోన్ చేశారనమాట. అండ్ వచ్చిన తర్వాత కూడా, అంటే మేము సూరత్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు వస్తున్నారమ్మా పొలము అని కూడా అడిగారు. అంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, మేము ఫ్లైట్ ఎలా ఎక్కామో, ఏమైనా ఇబ్బంది పడ్డామా లేదా అనేది తెలుసుకోవాలని మావయ్యకి ఇంట్రెస్ట్, అంతే చెప్పాలని నాకు కూడా ఇంట్రెస్ట్. అండ్ నేను అది కూడా యాడ్ చేస్తానండి, అండ్ మావయ్య నేను ఈ పొలంలో పనంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి మాట్లాడుకున్నాము అనేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అంటే మనకి నేను చిన్నప్పుడు పిల్లలకి చాలా కథలు చెప్పేదాన్ని అనమాట, కథలు కథలుగా చెప్పేదాన్ని. సో అలాగే సూరత్ విషయాలన్నీ కూడా కథలు కథలుగా మావయ్య అంతే ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు అడుగుతారు చూడండి, అట్లా అడుగుతూ ఉన్నారు, నేను చెప్తా ఉన్నానమాట. అంటే మనం ఏదైనా సరే కొత్త ప్లేసెస్ చూసినప్పుడు ఎంత ఆనందపడతామో, అది ఇంటికి వచ్చిన తర్వాత ఆహా మీరు అక్కడ చూసారా, అలా తిరిగారా, అలా చేసారా అని అంటుంటే నాకు అలా చెప్పాలని భలే ఇంట్రెస్ట్ అండి. అక్కడ చూసింది ఎంత ఆనందంగా ఉంటుందో అంతకన్నా ఇక్కడికి వచ్చి చెప్తుంటుంటే డబల్ ఆనందం ఉంటుంది అనమాట. వాళ్ళు అట్లా వింటూ ఉంటే, నేను కథ కింద చెప్తుంటుంటే వాళ్ళు వింటుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. సో అందుకనేసి ఇలా అడిగే వాళ్ళల్లో మ్యాక్సిమం ఎవరంటే రమ ఎక్కువ అడుగుతుంటుంది. అంటే ఎక్కడికన్నా రమ లేకుండా నేను వెళ్ళినప్పుడు, వెళ్ళి వచ్చిన తర్వాత రమ వింటుంటుంది అనమాట, నేను చెప్పే స్టోరీ అంతా కూడా బాగా ఇంట్రెస్ట్గా వింటుంది. అండ్ అత్తయ్య మావయ్య వీళ్ళ ముగ్గురు మాత్రం బాగా వింటారు. అండ్ అమ్మ కూడా, అమ్మతో అయితే డైరెక్ట్గా కాదు కదా ఫోన్లో చెప్తానమాట. సో వీళ్ళందరూ కూడా నేను చెప్పే కథలన్నింటినీ కూడా బాగా ఇంట్రెస్ట్గా వింటారు. సో అది ఇంకా హ్యాపీని ఇస్తుంది అనమాట, అక్కడ చూసి వచ్చింది ఎంత హ్యాపీని ఇచ్చిందో అంతకన్నా డబుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చెప్తుంటుంటే. వీళ్ళు కూడా వెళ్ళినంత ఆనందపడిపోతుంటుంటే నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత గోరుచిక్కుడుకాయలకు వస్తుంటుంటే, అమ్మ నువ్వు ఆ చివర్లు కూడా కోసేస్తున్నావా, అలా కొయ్యకూడదు, ఇలా కొయ్యాలి అని అత్తయ్య చూపిస్తున్నారు. ఇలాగ చివర్లా పట్టుకొని ఇట్లా ఒక చేత్తో పట్టుకొని కింద ఒక చేత్తో ఇట్లా తెంపితే ఆ తొడిమి అనేది రాకుండా ఉంటుంది, మనం ఒలుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి అత్తయ్య చెప్తున్నారనమాట. సో అత్తయ్య చెప్తుంటే నేను చూస్తాను. యాక్చువల్లీ నేను అలాగే కట్ చేశాను, కానీ నేను కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తాను. నేను కట్ చేసినా సరే ఆ తొడిమి అనేది రాదండి, కానీ అత్తయ్య అనుకున్నారు ఆ తొడిమితో సహా కట్ చేసేస్తున్నానేమో, అలా కాదు ఇలాగా అని చూపిస్తున్నారు. అంటే నేను అలాగే కట్ చేస్తున్నాను అత్తయ్య, నేను కట్ చేసే వాటికి కూడా ఏం తొడిమేలు రావట్లేదు అనేసి అత్తయ్యతో అనేదానికన్నా కూడా, ఓహో అలా కట్ చేయాలా అత్తయ్య, అంటే వాళ్ళు ఏదో మనకి ఏదో చెప్పాలనుకుంటారు, అది నాకు తెలుసులే అని చెప్పేదానికన్నా కూడా అవునా అలా కట్ చేయాలా అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. సో అవునా అత్తయ్య అలా కట్ చేయాలా అని చెప్పేసి
సో నేను ఇద్దరు ఉన్న గోర్చికుడికాయలన్నీ కూడా కోసేసి ఇక్కడ వలుస్తున్నామంట. ఇక్కడ వలిసేటప్పుడు కూడా ఇంకా అత్తయ్య అన్నీ అడుగుతూ ఉన్నారు, ఎట్లా వెళ్ళారు, ఏం చేశారు, ఎలా తిన్నారమ్మా, ఎట్లా తిరిగారు అన్నీ అడుగుతుంటే ఇక్కడ కూడా అత్తయ్యకి చెప్తున్నాను. గోర్చిక్కుడికాయలు వలిసేసుకున్న తర్వాత ఎండు చేపలు, గోర్చిక్కుడికాయలు, టమాటా, చింతపండు వేసి కూర చేస్తున్నారు అన్నమాట అత్తయ్య. మీకు ఎండు చేపలు ఇష్టం లేదు అనుకుంటే అవి తీసేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి, లేకపోతే ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇష్టం ఉన్న వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేశారు, ఆయిల్లోనైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నారు. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టమాటా కట్ చేసేసి అది కూడా మగ్గనిస్తున్నామండి. ఈలోపు చింతపండు పులుసు కలుపుకుంటున్నాం. మేమైతే ఒక టమాటా వేసి కొంచెం చింతపండు ఎక్కువ వేస్తున్నాం అన్నమాట. మీరు కావాలనుకుంటే రెండు టమాటాలు అన్నా వేసుకోవచ్చు. ఇది పులుపు ఎక్కువ వేసుకొని, ఇది పులుసు కూర కాబట్టి పులుపు ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. ముందైతే ఎండు చేపలు నేపుకున్న తర్వాత ఆ తర్వాత గోర్చికుడికాయలు వేస్తారంటండి. కానీ పైన గోర్చికుడికాయలు ఉన్నాయి, అడుగున ఎండు చేపలు ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు కలిపేసేస్తున్నాను లెమ్మా అని చెప్పేసేస్తున్నారు అన్నమాట. మంట చూసారా ఎలా వస్తుందో, అసలు దానిపైన దాన్ని లోపల వేయడానికి కూడా చేయి కాలిపోయేంత మంట వస్తుంది. చెక్క చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పొలంలోని, అంటే కట్టెలు బోల్డ్ అని ఉంటాయి, ఎక్కువ కట్టెలు పెడతాము పెద్ద మంట వస్తుంది కుండలో కాబట్టి టకా టకా అయిపోతుంది వంట. దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం ఈ మూడు తగినంత, మనం ఎంత కూర అయితే చేసుకుంటామో దాన్ని తగినట్టుగా వేసేసుకొని కలిపేసుకొని మగ్గించుకోవాలన్నమాట దీన్ని ఫస్ట్. దాంట్లో ఫస్టే చింతపండు పులుసు వేసేయకుండా ఫస్ట్ కొంచెం నీళ్లు వేసి మగ్గిస్తున్నారండి. చింతపండు పులుసు వేసేస్తే గోర్చికుడికాయలు ఉడకవనేసి కొంచెం నీళ్లు వేసి మగ్గిస్తున్నారు. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుంటాం అన్నమాట. దీంట్లో చింతపండు పులుసు అయితే పోసేసామండి, మీ టేస్ట్ని బట్టి ఎంతన్నా వేసుకోవచ్చు. పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో పులుపు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసి తగినన్ని నీళ్లు వేసేసి మూత పెట్టేసి మంట పెట్టి మళ్ళీ ఆకుకూరలు అవి వేసాం కదా అవన్నీ చూద్దామనేసి బయలుదేరాం అనమాట. అంటే మేము వచ్చేసరికి ఎలాగ మంట పెడతాం కదా ఆ మంట సరిపోతుంది దానికి ఉడిగిపోతుంది అనేసి. అత్తయ్య ఏమంటున్నారంటే, మేము కనిగిరిలో ఉన్నప్పుడు నువ్వు ఈ ఫ్యాబ్రిక్ అది అమ్మకపోతావమ్మా, అప్పుడే నీకు ఐడియా వచ్చుంటే మేము ఇంచక్క అక్కడే ఉండేవాళ్ళం కదా, అప్పుడేమో ఏం పని లేదు ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాము, నేను అక్కడ ఉండుంటే నీకు హెల్ప్ చేసేదాన్ని కదా ఆ పనో ఈ పనో చేసి అని చెప్తున్నారు అన్నమాట. అక్కడంతా కూడా బాగా కలుపు వచ్చేసిందండి. సో అందుకనేసి అత్తయ్య ఏమో ధైర్యంగా వెళ్ళిపోయి అన్నీ చేయి పెట్టేసి కోసేస్తున్నారు, కానీ వద్దులే అత్తయ్య అనేసి కర్రతో అదిలిస్తూ ఉన్నాను నేను. అత్తయ్య ఏమో కోస్తున్నారు అనమాట బీరకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, కొన్ని ఏమో ఈ వర్షాలు, ఈ మధ్యన వర్షాలు బాగా పడినాయండి, సో అందుకనేసి కొన్ని బాగా పురుగు పట్టి పురుగు కుట్టి పాడైపోయినాయి, అవన్నీ కోసి పాడేస్తున్నారు. బాగున్నవన్నీ కూడా కోసి పక్కన వేస్తున్నారు అన్నమాట. సో బీరకాయలన్నీ కోసుకున్నాము, ఆ తర్వాత పాలకూర, చుక్కకూర కూడా కోసుకున్నాము. కొంచెం అడుగంటిందండి, అంటే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ కోసుకొని అక్కడ మాట్లాడుకుంటూ అవన్నీ చూస్తూ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యి నీళ్ళన్నీ అయిపోయినాయి. కొంచెం నీళ్ళన్నీ అయిపోవాలి మామూలుగా అయితే, కాకపోతే కొంచెం అడుగంటింది అనమాట. కానీ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. ఈరోజు అయితే కొన్ని గోర్చికుడికాయలు, కొన్ని బెండకాయలు, కొన్ని నేతి బీరకాయలు, మామూలు బీరకాయలు, చుక్క కూర, పాలకూర, సో ఇవన్నీ వచ్చినాయి. అత్తయ్య అయితే రెండు మిరప నారు వేసాం కదండి, అవి ఇంకా నాటలేదు కదా, సో అవి ఇంటి దగ్గర కొన్ని నాటుతాను అనేసి ఒక నాలుగు తీసుకున్నారనమాట. మిరప నారు కూడా నాలుగు చెట్లు పీక్కున్నారు అత్తయ్య. అండ్ కూర అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి.
చాలా రోజుల తర్వాత ఒక సంచుడు కూరగాయలు వచ్చినాయి అండి. ఇంచక్క ఇవన్నీ కూడా దీంట్లో పెడితే కరెక్ట్గా సంచి నిండిపోయిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని కూరగాయలు వచ్చినాయి, అది కూడా ఆర్గానిక్గా ఎటువంటి మందులు కొట్టకుండా వచ్చినాయి కదా, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వెంటనే మామయ్య ఇంకా పాప అంటే మామయ్య ఎదురు చూస్తుంటారని తెలుసు, అంటే కబుర్లు వినడానికి నేను కూడా చెప్పడానికి అంతే ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఇంకా వెళ్ళిన వెంటనే అత్తయ్య ఏదో పని చేసుకుంటున్నారు కానీ నేను మామయ్య మాత్రం ఇదిగో ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. వెళ్ళేదాక ఏం భయం వెళ్ళలేదు మామయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత మూడంత మంది ఉన్నారు మామయ్య అసలు ఎయిర్పోర్ట్ వచ్చి అంటే అది చాలా పెద్దది ఉంది అత్తయ్య. అయినా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మన సూట్ కేసు, మన హ్యాండ్ బ్యాగ్, బాబు పెట్టుకునే బెల్ట్, ఫోన్లు అన్నీ ఒక ట్రే, ఇంత ట్రే ఉంటుంది మామయ్య, ఆ ట్రేలో పెట్టేసి ఒక ఇంత ఇలా ఉంటుంది దాంట్లో పంపిస్తారు. ఫస్ట్ అది అలా వెళ్తుంటది. వెళ్తే ఏంటంటే దాంట్లో ఏమన్నా తీసుకెళ్ళకూడనివి ఏమన్నా ఉంటే అది ఆపి చెక్ చేసి పంపిస్తారనమాట. మనే పంపించేస్తారు అవి అవి అటు పంపించి మనమేమో ఇటు వెళ్ళామన్నమాట. మగవాళ్ళని మగవాళ్ళు చెక్ చేస్తారు, ఆడవాళ్ళని ఆడవాళ్ళు చెక్ చేస్తారు. అది టీవీలో చూపిస్తారు కదా ఇలా పెట్టేది, అది పెట్టి చెక్ చేస్తారు తిరుపతిలో. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నామండి. వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఎలా అనిపించింది, దిగి ఎంత టైం పట్టింది వెళ్ళడానికి, మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ట్రైన్లో ఎలా వచ్చాము, ఎంతసేపు జర్నీ చేసాము, ట్రైన్లో ఫుడ్ ఎలా వచ్చింది, సూరత్లో ఎలా అనిపించింది, మన ఫుడ్ దొరుకుతుందా లేదా, ఇవన్నీ బోల్డ్ అనే విషయాలండి. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ప్రతీదీ కూడా ఇంచక్క బోల్డ్ అంతసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, చీకటి పడిపోయేదాకా మాట్లాడుకొని ఇంకా తర్వాత ఇంటికి బయలుదేరామన్నమాట. సో మీరు కూడా ఎవరన్నా సరే ఇలా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితోనన్నా షేర్ చేసుకుంటారా, షేర్ చేసుకుంటే ఎవరితో షేర్ చేసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, రమ్మతో, అత్తయ్యతో, మామయ్య, అమ్మ, సో ఇలాగా అందరితో కూడా ఇంచక్క ఎన్నిసార్లు చెప్పమన్నా సరే కథలు కథలుగా బాగా వివరించి చెప్తుంటాను అనమాట. సో ఇలా జరిగిందండి. ఈరోజు ఇంచక్క పొలంలో కూర చేసుకున్నాము, వచ్చిన తర్వాత మామయ్యకి బోల్డని కబుర్లు చెప్పాను. సో ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.